సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలంతా కలిసి చౌకీదార్ సర్కార్ను టార్గెట్ చేశారు. ప్రచారంలో ఎన్డీఏ పాలనను, మోడీ విధానాలను విమర్శిస్తున్నారు. ఐదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ మోడీ భ్రష్టు పట్టించారని కాంగ్రెస్ అటాకింగ్ క్యాంపెయిన్ చేసింది. ఢిల్లీలో సోనియా, ఉత్తరాఖండ్లో రాహుల్, యూపీలో ప్రియాంక, ఇలా కాంగ్రెస్ హై ప్రొఫైల్ లీడర్లంతా ప్రచారాన్ని పరుగులెత్తిస్తున్నారు. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు ఎత్తిచూపుతున్నారు. ఈ ఐదేళ్లలో ప్రధాని మోడీ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేకపోయారన్నారు రాహుల్. ఉత్తరాఖండ్ లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో కాంగ్రెస్ చీఫ్ బీజేపీపై విమర్శలు చేశారు. వాళ్లు దేశాన్ని ముక్కలు చేసేందుకు చూస్తుంటే కాంగ్రెస్ దేశాన్ని ఒక్కటి చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. న్యాయ పథకంతో నిరుపేదల బ్యాంక్ అకౌంట్లలో ఏడాదికి 72,000 రూపాయలు వేస్తామన్నారు రాహుల్ గాంధీ. పాంచ్ సాల్ మే కితనే యువాకు రోజగార్ మిలా ఆప్ యహాన్ గంగా కే కిరానే కినారే రహతే హో గంగా సాఫ్ హో గయి క్యా 15 లాఖ్ రూపాయ మిలే కిసాన్ కో సహీ దామ్ మిలా కర్జా మాఫ్ హువా హిందుస్తాన్ కే 20% సబ్సే గరీబ్ లోగో కే బ్యాంక్ అకౌంట్ మే హర్ సాల్ 72,000 రూపాయ కాంగ్రెస్ పార్టీ డాలేగి. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జరిగిన పీపుల్స్ ఎజెండా జన్ సర్కార్ 2019 సభలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పాల్గొన్నారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థల్ని మోడీ సర్కార్ భ్రష్టు పట్టించిందన్నారు. ఈ ఐదేళ్లలో బడా కార్పొరేట్ కంపెనీలకు బీజేపీ ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని సోనియా ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని పక్కాగా అమలు చేస్తామన్నారు సోనియా. पारंपरिक तौर तरीकों के कारण बहुत सी चुनौतियां आई, लेकिन सिविल सोसाइटी के सहयोग से कैबिनेट और कार्यपालिका में तालमेल बनाए रख सके और ऐसी नीतियां बनी जिनसे करोड़ों देशवासियों के सपनों और उम्मीदों को साकार करने में मदद. ఉత్తరప్రదేశ్లోని జహానాబాద్ లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. బీజేపీ నేతలు ప్రతి అంశాన్ని దేశభక్తితో ముడిపెడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే అతిపెద్ద దేశభక్తి అన్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా రైతులు ఢిల్లీ వరకు వచ్చినప్పుడు బీజేపీ నాయకుల దేశభక్తి ఎక్కడికి పోయిందని ప్రియాంక ప్రశ్నించారు. अगर इतने बड़े देशभक्त होते तो ये शहीदों का आदर करते, तो जो देश के किसान हजारों की तादाद में दिल्ली आए थे, नंगे पांव चल के आए थे, प्रताड़ित होकर आए थे कि हमारी समस्या सुन लो, सिर्फ हमारी बात सुन लो, हम कर्ज में डूब रहे हैं. కాంగ్రెస్ క్యాంపెయిన్ ఇలా ఉంటే బీజేపీ రెబల్ లీడర్ శత్రుఘ్న సిన్హా అధికారికంగా హస్తం పార్టీలో చేరారు. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శత్రుఘ్న సిన్హాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో టూ మెన్ షో నడుస్తోందని, సీనియర్లను గౌరవించడం లేదని శత్రుఘ్న సిన్హా మండిపడ్డారు. మోడీ విధానాలతో దేశానికి నష్టమని ఆయన చెప్పారు. कि हम ये करेंगे, ये वायदे करेंगे, ऐसे ऐसे वायदे कर दिए लुभावने वायदे. 15 लाख की बात नहीं, रोजगार की बात नहीं, मैं तो कहता हूँ स्मार्ट सिटी, 100-100 स्मार्ट सिटी की बातें की एक तो दिखा दें. राहुल प्रियंका को तोड़ सोनिया कूड़ा बैटल ग्राउंड लोकी दिगी पोयारु. ఎలాగైనా కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు క్యాంపెయిన్లో క్యాడర్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.